వచ్చే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరిలోనే ఎలక్షన్ అని చెప్పి మంత్రులకి దిశానిర్దేశం ఇచ్చారట. అలాగే టైమ్స్ నౌ ఈటీజీ 24 వస్తాయట వాళ్ళకి ఎంపీ సీట్లు, ఇప్పుడు కానీ ఎన్నికలు వస్తాయి. మరొక వైపు గోదావరి జిల్లాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ పెట్టారు. 82 మందిని మార్చే అవకాశం ఉన్నట్లుగా వస్తున్న వార్తలు. లోకేష్ గారు పాదయాత్ర ముగింపు సభలో 5 లక్షల మంది జనాభాను గ్యాదర్ చేసి ఒకే వేదిక మీద పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడబోతున్నారట, దిశానిర్దేశం చేయబోతున్నారట, అభ్యర్థులను ప్రకటించబోతున్నారట, ఎన్నికల సమర సంఘం పూరించబోతున్నారట అక్కడి నుంచి. మరొకవైపు ఉండవల్లి గారు మాట్లాడిన బయట మీకు చూపించాను, అలాగే చంద్రశేఖర్ గారు కూడా ఇక్కడికి రావడం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానెల్లో ఉన్న అతిరథ మహారథులకి మీకు కూడా నమస్కారం అండి. ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ ఉండవల్లి శ్రీదేవర్ గారిని వాళ్ళ తెలుగుదేశం జాయిన్ చేసుకుందంటే అమరావతి రైతులు వాళ్ళ యొక్క మానసిక సంఘర్షణకి ఎవరు తలదించుకుంటారో ఒకసారి చెప్పమానండి. ఎందుకంటే ఈవిడ ఉద్యమ నేపథ్యంలో వాళ్ళు పడుతున్న మానసిక సంఘర్షణకి ఏ రోజు కూడా కనీసంలో కనీసం సంఘీభావం ప్రకటించని నిస్సహాయ ఎమ్మెల్యే ఆవిడ. రెండోది, మీరు ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నా, ఇవాళ ఆ పార్టీలో చేరికలు తర్వాత ఇక్కడ మీకైతే సంభ్రమాశ్చర్యాలకి గురి అవుతారేమో 80 మంది అని, కానీ నా విశ్లేషణలు ఎప్పుడైనా చూసినా జగన్మోహన్ రెడ్డి 80 మందిని ఖచ్చితంగా మారుస్తాడని నేను ఆల్మోస్ట్ 8 మంత్స్ బిఫోర్ నుంచి నేను చెప్తూనే ఉన్నా. అండ్ మోర్ ఓవర్ ఇవాళ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాన్ని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే గతంలో జవహర్ గారికి కూడా నియోజకవర్గాన్ని మార్చిన ఉదంతం నాకు తెలుసు. ఇవాళ ఒక సామాజిక వర్గం ఆయన మీద ఇంకా ఎట్లా కూడా కన్సిడరేషన్ లేకుండా, ఆయనకి అనాపైసా కూడా వెసులుబాటు లేకుండా ఆయన నియంత్రిస్తున్న విధానం నాకు తెలుసు. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దాట్, ఇవాళ మీకు ఒక పార్టీ కొన్ని డెసిషన్స్ తీసుకుని అభ్యర్థులను ఇట్నించటూ అట్నించటూ మార్చడం సర్వసాధారణమైన ప్రక్రియ. ఆ మాటకు వస్తే తిరుపతి ఇచ్చారు ఎవరికి, వరలరామయ్య గారికి. ఆయన ఎక్కడండి, ఇందాక డిబేట్లో వేమూరు నుంచి చేతనైతే నిలబడం అంటే అది వెనకబడిన నియోజకవర్గం అమ్మ, ఇంకా అది డీలిమిటేషన్ నుంచి బయటకు వెళ్ళలేదు, వెంకటరెడ్డి ప్రాణాలకు దిగించిన అక్కడ నిలబడలేడారు సొంతూరులో. రెండోది, ఇక్కడ మీకు ఈ చేరికలు ఒక కుటుంబం నుంచి లేదంటే మేకపాటి గారి కుటుంబం గురించి ఎవరికైనా అవగాహన ఉంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ పెట్టారు అంటే కర్త కర్మ క్రియ దివంగత నేత మేకపాటి కుటుంబం నుంచి ఆ అబ్బాయి ఇచ్చిన స్ఫూర్తి ఆయనకి, సంచిత మేకపాటి కుటుంబంకి ఎంత కమిట్మెంట్ ఉందో తెలుసు. అండ్ మోరోవర్ ఇవాళ ప్రోయాక్టివ్గా పనిచేస్తున్న వాళ్ళకి ఈ తెలుగుదేశం చాలా గమనించవలసిన విషయం ఉంది. గతంలో ఓ జూపూడి గారి గారిని, డొక్కా మాణిక ప్రసాద్ గారిని భరించిన విధానంలో తర్వాత జరిగిన తదంతర పరిణామాలు ఒకసారి నిశ్చితంగా గమనించుకోమనండి. అండ్ మోరోవర్ ఇవాళ ఒక సామాజిక వర్గాల నేపథ్యాల్లో కొన్ని ఈక్వేషన్స్ జరుగుతున్న దాంట్లో మోర్ దాన్ 62% సెంట్రిక్గా బీసీ సామాజిక వర్గం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ ఇవాళ మీకు రెడ్డి సామాజిక వర్గంలో వ్యతిరేకత ఏ విధంగా ఉందంటే వాళ్ళు ఎవరు పనిచేయట్లే అక్కడ నియోజకవర్గాల్లో, ఒక అధినేత ఇచ్చిన టాస్క్ను కూడా ఫుల్ఫిల్ చేయనప్పుడు రీప్లేస్మెంట్ ఆల్టర్నేటివ్ మెకానిజంలో బీసీ చాయిస్ వస్తుంది. 3 నెలల ముందు బీసీ అభ్యర్థులను ప్రకటించి రేపు యుద్ధభేరి మోగించబోతుంది దాంట్లో. అండ్ మోర్ ఓవర్ దగ్గర దగ్గర 22-23% ఉన్న కాపు సామాజిక వర్గం నుంచి ఉభయ గోదావరి జిల్లాలో ఆప్షన్ పిక్ చేసుకోవడానికి వెసులుబాటు తీసుకుంటున్నారు. అంటే ఈ పార్టీ సెకండ్ థర్డ్ స్టింట్ లీడర్స్తో ఎమర్జ్ అవుతుంది. ఈ మోర్ ఓవర్ ఈ పార్టీలో ఈ విధమైన చేరికల్లో ఉండవల్లి గారి నియోజకవర్గం నేను నిశ్చితంగా గమనిస్తే అక్కడ ఆల్రెడీ శ్రవణ్ గారు, ఇవాళ అమరావతి రైతులు ఇంత స్వచ్ఛందంగా ల్యాండ్లు ఇచ్చారు అంటే కర్త కర్మ క్రియ ఎవరు తెలుసా, ఆయనే, ఆయన శ్రమ, ఆ ఫలితం అది. మోరోవర్ ఇప్పుడు లేటెస్ట్గా ఒక సెన్సేషనల్ వార్త ఒకటి వచ్చింది. ఓకే, ఆ వార్త ఏంటంటే నాది తాడికొండ, దట్స్ ఆల్ యువర్ ఆనర్, కొలికిపూడి శ్రీనివాస్ గారి స్టేట్మెంట్. ఇవాళ మీకు ఆ ఛానల్లో కూర్చుని మాట్లాడే వాళ్ళందరూ అది ఏంటంటే మిఠాయి పొట్టడంలాగా ఉన్న నియోజకవర్గం, ఎందుకంటే ఉండవల్లి శ్రీదేవర్ గారు డంక పలసగా ఓడిపోతారు. ఆ నియోజకవర్గం మీద ఎంతోమంది ఖర్చీఫులు వేసుకొని కూర్చుని దగ్గర మీకు చాలా నిమిషం ఇచ్చారు సార్, ఇంకా నేను మాట్లాడుకుంటున్నా చాలా ఎక్కువ. ఆ దిక్కుమాల ఎక్స్ప్లెనేషన్ ఎంతకైనా ఇస్తారు, జగన్మోహన్ రెడ్డి డిసైడ్ 80 మందిని ఎత్తి అవతలి చేస్తుంటే క్యాచ్ పట్టుకున్నాడు, క్యాచ్ పట్టుకున్నట్టు. ఇక్కడ మోర్ ఓవర్ ఇక్కడ జరుగుతున్న ఈక్వేషన్స్లో 45 నియోజకవర్గాల్లో తెలుగుదేశం ప్రస్థానం లేని దగ్గర, ఇవాళ 70 నియోజకవర్గాల్లో అనిశ్చితి చోటు చేసుకున్న దగ్గర, అండ్ మోర్ ఓవర్ 51 నియోజకవర్గాలు ఫ్రమ్ ద లాస్ట్ కన్సాకటివ్ ఎలక్షన్స్ దగ్గర నుంచి తెలుగుదేశం ప్రస్థానమే లేదు అక్కడ. అలాంటి దగ్గర జరగబోతున్న ఈ 2024 ఎలక్షన్లో సమాయత్వం అన్న మాటకి ఏం సమాయత్వం అన్నారో ఒకసారి ఆలోచించుకుని మాట్లాడమనండి. మోర్ ఓవర్ ఎందుకలా మీరేంటంటే ముందస్తు ఎలక్షన్లో ఎవరు పూర్తిగా వినరా,
లేదా సగం విని దాంతో ఒక బయాస్డ్ కంక్లూజన్ కి 20 రోజుల ముందు ఫిబ్రవరి ఒక నిమిషం 20 లాస్ట్ ఎలక్షన్ ఏప్రిల్ 11వ తారీఖున జరిగింది 20 రోజుల ముందు అంటే ఎంత ఖచ్చితంగా ఏప్రిల్ మార్చి 25 తర్వాత ఓకేనండి తర్వాత విద్యాశాఖ మంత్రి నిన్న కేటగారికల్ గా 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ షెడ్యూల్ ఇచ్చారు ఎలక్షన్స్ నేపథ్యంలో ఇది ఒక హైపోథెటికల్ ఈక్వేషన్ మన రాష్ట్ర ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ తో మిళితమే జరుగుతాయి రాష్ట్ర ఎలక్షన్స్ కూడా ఏప్రిల్ 11 నుంచి మే 19 దాకా నిరంతరంగా ఫేస్బుక్ వారి నుంచి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది రెడీ అవ్వమని నేను అదే చెప్తున్నాను సార్ 15 రోజుల ముందు ఎలక్షన్ అడవని స్టార్ట్ అవుతుంది మరి ఇంకా ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయినట్టేగా ఓకే 20 రోజుల ముందు వస్తున్నాయి అంటేని సార్ ఎలక్షన్ వేరు ఎలక్షన్ కోడ్ వేరు ఎలక్షన్ నియమాలు వేరు ఓకే ఇంకా కాదు 45 రోజుల్లోను ఎవ్వరికి ఏమీ కష్టాలు ఏమండ ఓడిపోయినాడు చేసుకోవచ్చు ఈ తెలంగాణ గవర్నమెంట్ చూడలేదు మొత్తం బిల్లు అన్ని చోట్ల పెట్టేశారు సో అంచేత ఏం జరుగుతాయో అందరికీ తెలుసు సో ఈ జరుగుతున్న దాంట్లో వీళ్ళు ఎంతసేపు అవతల పార్టీ వాళ్ళు ఏం చేశారన్న దాని విషయాలే మాట్లాడుతున్నారు కానీ ఓకే ప్రజా సమస్యల మీద నిలబడి మాట్లాడే దగ్గర ఎవరు ప్రజా సమస్యల మీద నిలబడడానికి లోకేష్ గారి పాదయాత్ర ముగింపు సభలో 5 లక్షల మంది గ్యాదరింగ్ తో భారీ సభ రేను 5 లక్షల మంది భారీ సభ కన్నా ముందు పవన్ కళ్యాణ్ గారు ప్రతి సభకి భారీగా జనాలు వస్తారు ఓట్లు వేసి వాళ్ళు ఎవరు కనుక్కోండి ఒకసారి ఇదిగన్నా మెయిన్ ముఖ్యంగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే రాష్ట్రంలో ఈ రోజు ఉన్న 3 పార్టీలు ఎవరు అతీతులు కాదు ఏమనంటే జైళ్ళు బెయిల్లు గోళా ఈ దరిద్రం తప్ప నిజంగా ప్రజా సమస్యల మీద ఎవడెవడ ఏం పోరాడాడు ఒకసారి మాట్లాడదామా రాష్ట్ర విభజన 2014 నుంచి స్టీల్ ప్లాంట్ స్టాండ్ స్టిల్ అదే దౌర్భాగ్యం ప్రత్యేక హోదా అదే దౌర్భాగ్యం రైల్వే జోన్ అదే దౌర్భాగ్యం వీటి మీద ఎవరికి మాట్లాడే దమ్ము ధైర్యాలు ఉండవు ఎవడు మాట్లాడు మమ అనిపించుకుని రెండు స్టేట్మెంట్లు ఇస్తారు జస్ట్ ఏం చేస్తారంటే కాలం తాత్సారం చేయడం అంటారు దీన్ని ఏంటంటే జస్ట్ కాలయాపన 5 సంవత్సరాలు తెలుగుదేశం ఆయనలో చూసారు స్టీల్ ప్లాంట్ ఏమి లేదు ఇప్పుడు కూడా ఎక్స్ప్లెనేషన్ అదే ఈ 5 సంవత్సరాలు ఏమి లేదు డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లో దేశంలో ఉన్న 100 కంపెనీలు ఏదైతే చేయబోతున్నారో అందులో స్టీల్ ప్లాంట్ నెంబర్ పక్కగా ఉంది ఎవరు కార్యాచరణ అన్న దగ్గర కార్మిక సంఘాలు కార్మిక నాయకులు 1 సంవత్సరం పైచే ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు ఈ 3 పార్టీలు ఈ రోజు దాకా ప్రత్యేక హోదాలో కళ్ళ ముందు తెలుగుదేశం ఆయనలో ప్రత్యేక హోదా స్పెషల్ ప్యాకేజ్ విత్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ స్పెషల్ పర్పస్ వెహికల్ ఈ 3 ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత కూడా డిఎంకే ఏడిఎంకే ప్రెజర్ వలన అంటే తమిళనాడు ప్రెజర్కి ఈల్డే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇండస్ట్రియలైజేషన్ ఏం జరుగుతుంది అని దగ్గర నేను వస్తే సంపద సృష్టిస్తాను చంద్రబాబు నాయుడు గారు ఈ కంపెనీలు రాలేదని ఈ ఎక్స్ప్లెనేషన్స్ ఇవి తప్ప నిజమైన ఉపాధి కల్పన